Students, in the last video, I told you about the specific heat and latent heat. In this video, I'll discuss a uh, few definitions. So, before going to, for those definitions, let me tell you know uh, every substance will have three states of matter. What are they? Solid, liquid, and gas. Let me introduce all the definitions by moving around these three words. First, let me tell what is meant by melting. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఈ సాలిడ్ లిక్విడ్గా మారేటటువంటి ప్రాసెస్నే మనం ఏమంటామంటే మెల్టింగ్ అనంటాం సో మెల్టింగ్ అనంటాం సో వాట్ ఈస్ మెల్టింగ్ పాయింట్ ద టెంపరేచర్ విచ్ సాలిడ్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్ వాట్ ఈస్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఎస్ ఇట్ ఈస్ జీరో డిగ్రీ సెల్సియస్ సి నవ్ ఐ టోల్ యూ త్రీ టూ థింగ్స్ వాట్ ఈజ్ మెల్టింగ్ అండ్ వాట్ ఈజ్ మెల్టింగ్ పాయింట్ వాట్ ఈజ్ మెల్టింగ్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ టు చేంజ్ ఇట్స్ సాలిడ్ స్టేట్ ఇన్ లిక్విడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్గా మారేటటువంటి ప్రాసెస్నే మనం ఏమంటామంటే మెల్టింగ్ అని అంటాం ఆ మెల్టింగ్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర అయితే జరుగుతుందో ద టెంపరేచర్ అట్ విచ్ సాలిడ్ కన్వర్ట్స్ ఇన్ టు లిక్విడ్ ఇస్ కాల్డ్ ఏమంటామంటే మెల్టింగ్ పాయింట్ అని అంటాం సో ఫర్ ఐస్ ఎట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఐ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ జీరో డిగ్రీ సెల్సియస్ అలాగే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ టు గ్యాస్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ మనకు లేదా వేపరైజేషన్ సి మనకు ఈ లిక్విడ్ గ్యాస్గా మారేటటువంటి ప్రాసెస్ని మనం వేపరైజేషన్ అని అంటాము లేదా బాయిలింగ్ అని అంటాం ద టెంపరేచర్ ఎట్ విచ్ ద లిక్విడ్ స్టా లిక్విడ్ స్టార్ట్స్ టు కన్వర్టింగ్ ఇన్ టు గ్యాస్ ఇస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్ ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ గ్యాస్గా మారుతుందో దాన్నే మనం ఏమంటామంటే బాయిలింగ్ అని అంటాం వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వాటర్ వచ్చేసి ఏ టెంపరేచర్ దగ్గర బాయిలింగ్ అవుతుంది ఏ బాయిల్ ఏ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది అని అంటే మనకు హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ వాటర్ బాయిల్ సెట్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ సో ఇక్కడ నేను మీకు రెండు వర్డ్స్ చెప్పాను ఒకటి బాయిలింగ్ అంటే ఏంటి రెండు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి బాయిలింగ్ అంటే ఏంటి ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ స్టేట్ ఇన్ గ్యాస్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి ద టెంపరేచర్ ఎట్ విచ్ లిక్విడ్ కన్వర్ట్స్ ఇన్ టు గ్యాస్ ఇస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పాను వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అని చెప్పాను హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అని చెప్పాను అదే మనకు దెర్ఆర్ సర్టెన్ స్పెషల్ కేసెస్ వేర్ ద సాలిడ్ డైరెక్ట్లీ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ సాలిడ్ డైరెక్ట్గా లిక్విడ్గా కన్వర్ట్ అయ్యేటటువంటి కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ది కేస్ ఆఫ్ ఎ క్యాంఫా అంటే ఒక కర్పూరం కేసు తీసుకున్నారు అనుకోండి కర్పూరం ఏమో కర్పూరాన్ని వెలిగించినప్పుడు ఏమవుతుంది ఆ కర్పూరము వెలిగించక ముందర సాలిడ్గా ఉంటుంది వెలిగించిన తర్వాత అది అయిపోతుంది సో అక్కడ లిక్విడ్ ఏమైనా ఉంటుందా ఉండదు సో దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాస్ సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్గా కన్వర్ట్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే సబ్లిమేషన్ అని అంటాం ఏమంటామో సబ్లిమేషన్ అని అంటాం ఈ సబ్లిమేషన్ అనేది ఇట్లో జరగదు కొన్ని పర్టికులర్గా కొన్ని పర్టికులర్ కేసెస్లో మాత్రమే ఈ సబ్లిమేషన్ అనేది జరుగుతుంది ఓకే సో అలాగే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ టు సాలిడ్ ఇస్ కాల్డ్ ఫ్రీజింగ్ మనకు ఈ లిక్విడ్ వచ్చేసి లిక్విడ్ వచ్చేసి సాలిడ్గా మారేటటువంటి ప్రాసెస్ని మనము ఫ్రీజింగ్ అని అంటాం అలాగే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ గ్యాస్ వచ్చేసి లిక్విడ్గా మారేటటువంటి ప్రాసెస్ని మనం ఏమంటామంటే లిక్విఫాక్షన్ అని అంటాం ఏమంటాము లిక్విఫాక్షన్ అని అంటాం లేదా కండెన్సేషన్ అని కూడా అనొచ్చు కండెన్సేషన్ అని కూడా అనొచ్చు ఓకే సో వాట్ ఈస్ కండెన్సేషన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ గ్యాష్ కన్వర్షన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ గ్యాషియస్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ ఇస్ కాల్డ్ ఏమంటాము లిక్విఫాక్షన్ అని అంటాము ఇఫ్ దట్ లిక్విఫాక్షన్ అక్కర్స్ బై అకర్స్ బై టేకింగ్ ది సపోర్ట్ ఆఫ్ ఎనీ సాలిడ్ సర్ఫేస్ ఇట్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటి అనంటే ఒక ఏంటంటే ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకున్నారు అనుకోండి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకున్నారు అనుకోండి వాటర్ బాటిల్ని తీసుకొని వచ్చి బయట పెట్టంగానే దానికి వాటర్ బాటిల్కి అవుట్ సైడ్ వాటర్ డ్రాప్స్ అనేది ఫామ్ అవుతాయి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే గాలిలో ఉండేటటువంటి వాటర్ వేపర్స్ అంతా కూడా ఆ సర్ఫేస్ ఆఫ్ ద ఆ వాటర్ బాటిల్ యొక్క సర్ఫేస్ మీద ఏమవుతాయి అంటే వాటర్ బాటిల్ యొక్క సర్ఫేస్ని వాటర్ బాటిల్ యొక్క సర్ఫేస్ని సపోర్ట్గా తీసుకొని అక్కడ వేప వాటర్ వేపర్ అంతా లిక్విడ్ డ్రాప్స్గా ఫామ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది దీన్నే మనం ఏమంటామంటే కండెన్సేషన్ అని అంటాం చలికాలంలో చెట్ల యొక్క ఆకుల మీద కూడా చెట్ల యొక్క ఆకుల మీద కూడా మనకేమవుతుంది అనంటే వాటర్ డ్రాప్స్ ఫామ్ అవుతాయి ఇదంతా ఎందుకు ఇదంతా ఎలా జరుగుతుంది అనంటే గాలిలో ఉండేటటువంటి వాటర్ వేపరు చల్లటి ప్రదేశాలని తగిలినప్పుడు చల్లటి సర్ఫేసెస్ కూల్ సర్ఫేసెస్ని టచ్ చేసినప్పుడు అక్కడ ఆ గ్యాషియస్ ఫామ్లో ఉండేటటువంటి వాటర్ వేపరు లిక్వి ఫ్యాక్షన్ జరుగుతుందనమాట ఈ విధంగా దీన్నే మనం ఏమంటామంటే కండెన్సేషన్ అని అంటాం దీన్నే మనము కండెన్సేషన్ అని అంటాం అనమాట ఓకే సో ఇది కండెన్సేషన్ అంటే ఏంటి సో ఇప్పుడు నేను మీకు మెల్టింగ్ అంటే ఏంటి చెప్పాను బాయిలింగ్ అంటే ఏంటి చెప్పాను సబ్లిమేషన్ అంటే ఏంటి చెప్పాను అలాగే కండెన్సేషన్ అంటే ఏంటి అనేది కూడా చెప్పాను అయితే ఒక్కసారి బాయిలింగ్ గురించి ఇంకొకసారి మాట్లాడతాను సో వాట్ ఈజ్ బాయిలింగ్ బాయిలింగ్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ స్టేట్ ఇన్ టు స్టేట్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ ఈ బాయిలింగ్ ఎక్కడ జరుగుతుంది అట్ బాయిలింగ్ పాయింట్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ నౌ ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సి మనము ఈ క్లాత్స్ని వాష్ చేస్తుంటాం క్లాత్స్ని వాష్ చేయడానికి మనం ఏం చేస్తాము వాష్ చేసి ఏదో సబ్బు యూస్ చేసి వాష్ చేసి రింగ్స్ చేస్తాం అంటే వాటర్లో ముంచి తీస్తాం అనమాట ఈ వాటర్ ఆ క్లాత్స్లోంచి వాటర్ అంతా పోవడానికి మనం ఏం చేస్తామో ఎండలో ఆరేస్తాం ఎండలో ఆరేసినప్పుడు వాటర్ అంతా ఏమవుతుంది వెళ్ళిపోయి క్లాత్స్ డ్రై అయిపోతాయి అయితే ఈ వాటర్ అంతా ఏమైపోతుంది గే ఎవాపరేట్ మనకు వాటర్ అంతా ఏమవుతుందంటే వాటర్ వేపర్గా మారిపోతుంది జనరల్గా వాటర్ వాటర్ వేపర్గా మారాలి అంటే లిక్విడ్ గ్యాస్గా మారాలి అంటే ఎంత టెంపరేచర్ కావాలా బాయిలింగ్ పాయింట్ కావాలి మరి ఇప్పుడు ఈ క్లాత్స్ని క్లాత్స్ని మనం ఎండలో వేసినప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది వస్తుందా హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అనేది టెంపరేచర్ వస్తుందా వస్తుందా అంటే రాదు మరి ఎలా ఎలా వాటర్ వాటర్ పేపర్గా మారుతుంది అని అంటే అక్కడ బాయిలింగ్ జరగదు మరి జరిగేది ఏంటి అంటే ఎవాపరేషన్ ఏంటి ఎవాపరేషన్ వెరీ గుడ్ ఈవి ఏ పిఓఆర్ఏటీఐఎన్ టీఐఓఎన్ ఇది ఎవాపరేషన్ ఇదేంటిది ఎవాపరేషన్ సో ఈ ఎవాపరేషన్ గురించి ఈరోజు క్లాస్లో ఇప్పుడు కాసేపు చెప్తాను సో ఈ ఎవాపరేషన్ అంటే ఏంది ఎవాపరేషన్ అంటే ఏంది అనేది చెప్తాను చూడండి సో ఎవాపరేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ద లిక్విడ్ కన్వర్ట్స్ ఇన్ టు గ్యాస్ అట్ ఎనీ టెంపరేచర్ లిక్విడ్ గ్యాస్గా పర్టికులర్ టెంపరేచర్ పర్టికులర్గా బాయిలింగ్ పాయింట్ దగ్గర మాత్రమే మారితే దాన్ని బాయిలింగ్ అని అంటాం కా అలా కాకుండా ఏ టెంపరేచర్ దగ్గర జరిగినా కానీ దాన్ని మనం ఏమంట ఏమంటాం అంటే ఎవాపరేషన్ అని అంటాం ఎవాపరేషన్ అని అంటాం ఓకే అలాగే సో ఈ ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినామినా ఈ ఎవాపరేషన్ అనేది ఏంటి సర్ఫేస్ ఫినామినా అంటే మనకు సర్ఫేస్ మీద ఉండే లిక్విడ్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది సర్ఫేస్ మీద ఉండేటటువంటి లిక్విడ్ మాత్రమే వాటర్ వేపర్గా మారుతుంది అనమాట అదే మీరు ఒక బకెట్ వాటర్ పెట్టేసి సాయంత్రానికి ఆరిపోమంటే అవ్వదు ఆ క్లాత్స్ మీద ఆ క్లాత్స్ యొక్క సర్ఫేస్ క్లాత్స్ మీద ఉండేటటువంటి వాటరులో ఉండేటటువంటి ఫస్ట్ లేయర్ ఎవాపరేట్ అవుతుంది తర్వాత సెకండ్ లేయర్ ఎవాపరేట్ అవుతుంది అలా చాలా తక్కువ లేయర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ అవి అనేది వాటర్ మనకు ఎవాపరేషన్ అనేది జరుగుతుంది సో కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు గ్యాస్ అట్ ఎనీ టెంపరేచర్ ఇస్ కాల్డ్ మనం ఏమంటామంటే ఏమంటామంటే ఎవాపరేషన్ అని అంటాం అనమాట దిస్ ఎవాపరేషన్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా దిస్ ఎవాపరేషన్ ఏ సర్ఫేస్ ఫినామినా అని అన్నా అనమాట ఈ ఎవాపరేషన్ ఎక్కడ జరుగుతుంది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది అలాగే దిస్ ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ ఐ డిస్కస్ అబౌట్ దోస్ ఫ్యాక్టర్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో